తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులండి. అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల 25వ తారీఖు శనివారం 2022వ సంవత్సరం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:12 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి ఉదయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ పౌలు గారు మాట్లాడుతూ దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై, అనగా క్రైస్తవులకు దేవుడు ఏమైతే దయచేస్తున్నాడో వాటిని తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను కాక, అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఈరోజు ఎవరైతే పరిశుద్ధాత్మని పొంది ఉన్నారో, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మను పొంది ఉన్నారో, వారికి దేవుని వలన ఏమి దయచేయబడుతున్నాయి, దేవుడు ఏమి అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఈరోజు ఆత్మీయ స్థితిలో మనల్ని ఏ విధంగా ఉంచుతున్నాడు అనే విషయాలు పూర్తిగా అర్థమవుతూ ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్మను పొంది సంఘములో ఉన్నటువంటి వారు సంగతులను తెలుసుకుని దేవుడు వారి పట్ల చేసే ప్రతి కార్యాన్ని గమనిస్తూ వారి జీవితాలని కొనసాగించేవారై ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, పరలోకమందున్న దేవుడు మనకి అనేక విషయాలను దయచేసి ఉన్నాడు. ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయకలిగిన ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించండి. సంఖ్యలోనూ నాణ్యతలోనూ మమ్మలను బలపరిచి నడిపించండి. నీ పిల్లలుగా వాడుకుంటున్నారు, అటు విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాం తండ్రి. ఈ లోక సంబంధముగా మేము జీవించకుండా ఆత్మ సంబంధంగా జీవించే భాగ్యమని, విదేశీయులను స్వదేశీయులను దీవించమని, అందరినీ స్వస్థపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.